హాయ్ అండి, నేను స్వరూప. ఈరోజు నేను మామిడి తోటలో మొత్తం చూస్తానికి వచ్చేసాను. మామిడి తోటలో ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయి ఏంటని చూద్దామని వచ్చాను. అయితే దాంతోపాటు కొన్ని తినడానికి కొన్ని పచ్చడి కాయలు తీసుకుని వెళ్దాంలేని అయితే వచ్చాను. చూసారా చిన్న చెట్టు అండి, చూడండి ఎంత బాగున్నాయో. మనం తినే కాయలు వచ్చి మన తోటలోకి వెళ్ళి కోసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో కదా. పిల్లలకి ఈ రోజుల్లో ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా కూడా తినడానికి కష్టంగా ఉంది, కానీ ఇలా తోటలో తీసుకొచ్చి చూపించి కాయలు పిల్లలకి తినిపిస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా. అందుకని ఈరోజు మా బాబుని కూడా తీసుకొని నేనైతే తోటకు వచ్చాను. హాయ్ హాయ్ చెప్తున్నాడు అండి. కాకా వీడియోలో కనపడాలంటే చాలా కష్టం, కానీ వీడియో తీసేటప్పుడు కింద గుంటలు ఉంటాయి, వాటిలో పాములు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలండి. ఇది కొన్ని చూసారా, అబ్బో అసలు ఈ కాయలు ఇలా చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. చెట్లకి మొత్తం మీద పెద్ద పెద్ద చెట్లు, ఎన్ని ఇయర్స్ చెట్లు అనో ఉన్నాయి ఇవి. కానీ మొన్న వర్షాలు పడినప్పుడు చాలా కాయ అయితే రాలిపోయిందంట చూడండి. వీటిని చెట్టు లెక్క కవులు తీసుకొని ఇక్కడ వీళ్ళైతే కాపీ పండించుకుంటారండి తోట మొత్తం. ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, దీనికి కూడా కొంచెం కాయలే ఉన్నాయి, కాయలైతే ఎక్కువ లేవు, బహుశా అయిపోయాయేమో. కొన్ని చెట్లకైతే అసలు కాయలే రాలేదని చెప్పారు. అదిగోండి మావారు, అక్కడ మావారు ఉన్నారు, ఇక్కడ మా చిన్న బాబు, మా పెద్ద బాబు మాత్రం వాళ్ళు రాలేదు. ఇక్కడ చూడండి, మామిడికాయలు అయిపోతున్నాయి అనుకునే టైంలో వచ్చాయి. ఇంకొక కాయ ఏంటంటే చిత్తూరుకాయ. ఏ కాదు ఏమండి, చిత్తూరుకాయే కదా, చిత్తూరుకాయ. ఇటు రారా ఒకసారి, మీరు చూపించండి చెప్పరా. మా వారికి అయితే మామిడికాయల్లో చాలా వెరైటీస్ అయితే తెలుసు. ఇదేంటండి చిత్తూరు చిత్తూరుకాయ. అక్కడ అవి ఆ చెట్టుది బంగినపల్ల. మీకు ఎలా తెలుసు ఇన్ని కాయల్లో రకాలు? చూక బాగుంది కదండి, సూపర్గా ఉంది కదా. జోకు బాగుంది, మామిడికాయలు బాగున్నాయి, బాగా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, మీరైతే ఎందుకు రాలేకపోయామా అని ఫీల్ అవుతారు చూడండి. ఎలా ఉన్నాయి అసలు చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి అక్కడ. అది అవి చూడండి, అవి చూడండి, అవి చూడండి. మీకు కరెక్ట్గా ఈ దీనిలో అర్థం కావట్లేదు, కానీ అసలు రియల్గా చూస్తే ఎన్ని కాయలు ఉన్నాయో. మామిడి తోట ఓనర్ గారు వచ్చారు, మామిడి తోట ఓనర్ జాన్ బాబు గారు వచ్చారు. అమ్మా హాయ్ చెప్పు. పోయిన సంవత్సరం పావును చూయించావుగా, మామిడికాయలు అంటే వెరైటీలు చెప్తావా ఇప్పుడు? ఇదా, ఇదేనా షుగరోళ్ళు తినేది? దీన్ని బాగానే ఉన్నాయి కదా కాయలు. ఇంకా రాలేదు బాగా, స్వీట్ కొడతాయి, బాగా స్వీట్గానే ఉంటాయి. స్వీట్ ఉండదు, ఒకసారి ఈ అమ్మాయి కూడా మామిడి తోట ఓనర్ అన్నమాట, చెట్ల ఓనర్ చూసుకోమ్మా.
ఇదేం చెట్టమ్మా? అందమామ బాగా పులుపుంటాయి అంత పచ్చడి. చందమామలా? పచ్చడి మామిడికాయలు ఎన్ని రకాలు ఉంటాయి? పచ్చడి మామిడికాయలు 25 రకాలు ఉంటాయి. అప్పో అవునా? ఇవి చందమామలు. అలానే ఉంటాయి. అవి పొడిగ్గా ఉంటాయి. కాయలు చందమామలు పచ్చడికి మాత్రం ఇవి తినడానికి కాదు, పచ్చడికి. దీనికంటే సైజ్ ఇంకా పోరుతుంది కాయలు. ఇంకా పెద్దది ఉందా? పైన పైన పెద్ద కాయ అంటే కొబ్బరి మామిడికాయ టైప్. ఇది కొబ్బరి మామిడికాయ ఎలా అనిపిస్తుంది? కొబ్బరి మామిడికాయ లాగానే ఉంది కానీ పులుపు పులుపు. బాగుంది, వెళ్ళే ఉంది. ఆ రెండు నీలాలు నీలాలు. ఇప్పుడు పూతలు వస్తాయి మళ్ళీ. కాయ ఉందా దానికి? కాపు వచ్చి మళ్ళీ అయిపోయింది. అయిపోయి మళ్ళీ పూతలు. మొత్తానికైతే చెట్ల నిండా కాయలే ఉన్నాయి. కొన్ని చెట్లకి కొన్ని చెట్లకి ఇది బంగినపల్లే కదా? ఏమంటే దీని నిండా ఉన్నాయి ఫుల్గా. ఈ చెట్టుకు ఒక్కదానికి ఇప్పుడు ఈ సంవత్సరం ఫుల్ కనిపించింది ఇదే. ఇది బంగినపల్లి వెనక సిక్కు వచ్చింది. బాగుందిలే దీనికి కాపు. జాంగ్రీలు చూసావా? ఉన్నాయి. జాంగ్రీలు చూడాల్సిందేనా? బాబా